ఇతనితో పాటుగా హరీష్ అడ్డతీగల, ఊరు హరీష్ అడ్డతీగల, కట్నం సాయి కిరణ్, వీళ్ళ ముగ్గురు రాజమండ్రికి చెందిన వాళ్ళండి. వీళ్ళ ముగ్గురు కూడా గతంలో ఏటీఎం అఫెన్సెస్లో తెలంగాణలో అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా ఈ హరీష్ చెన్నవతులు మంగళగిరిలో కూడా రీసెంట్గా అరెస్ట్ అయ్యారు. వీళ్ళు మమ్మల్ని చూసి ఎస్కేప్ అవుతూ ఉంటే వాళ్ళని మేము తీసుకొని ఏం చేశారని చెప్పి మా ప్రశ్న చేసినాడు. వాళ్ళు సుమారుగా మన దగ్గర అయితేనేమి విజయవాడ విప్రీపట్నం ఆఫీస్తో పాటుగా మన స్టేట్లో ఏపీలో తెలంగాణలో కలిపి మొత్తం 20 అఫెన్సెస్ కన్ఫ్యూజ్ చేశారండి. వీళ్ళకి ఏమో వీళ్ళు ఏటీఎం దగ్గర వీళ్ళు కారు అద్దెకి తీసుకుంటున్నారు. కారు అద్దెకి తీసుకొని ఆ కారులో బయలుదేరడం, ఆంధీమీలో హైదరాబాద్ వెళ్తున్నాం అయిపోతే వాళ్ళ ఇష్టం. మెయిన్ రోడ్లో ప్రతి విలేజ్లో కొంచెం ఎక్కువగా రూరల్ ఏరియా టచ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏటీఎం దగ్గర కాసేపు వెయిట్ చేస్తారు. అక్కడ వచ్చే పర్సన్స్కి అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ లేదంటే అన్ఎడ్యుకేటెడ్ కానీ వాళ్ళకి ఏటీఎం కార్డు ఆపరేట్ చేయడం రాని సందర్భంలో వాళ్ళతో మాటలు కలుపుతారు. మాటలు కలిపి నిదానంగా వాళ్ళు అప్పటికే ఒక కార్డు హెల్ప్ చేసినటువంటి ఒక ఏటీఎం కార్డుని రెడీ పెట్టుకుంటారు. దాంట్లో అమౌంట్ ఏముంటుంది వాళ్ళతో మాట్లాడిన ఏటీఎం కార్డు ఆపరేట్ చేసిన తర్వాత వాళ్ళ ఏటీఎం కార్డుని వీళ్ళు తీసుకొని వీళ్ళ ఏటీఎం కార్డుని వీళ్ళ దగ్గర ఉన్న ఏటీఎం కార్డుని వాళ్ళ మాటల్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళేమో ఆ ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళు ఫస్ట్ టైం ఏటీఎం ఆపరేట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నెంబర్ చూడటం కానీ లేదా వాళ్ళ నెంబర్ చేసిన చెప్తే వీళ్ళు ఆపరేట్ చేయడం కానీ చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర పిన్ నెంబర్ ఉంటుంది ఆల్రెడీ. సో ఆ కార్డుని తీసుకొని వీళ్ళు వాళ్ళ యొక్క ఫస్ట్ ఒరిజినల్ కార్డుని తీసుకొని వేరే చోట్ల విత్డ్రా చేసేస్తారు అన్నమాట. అట్లాగే వీళ్ళు సుమారుగా 20